అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్లో ఉన్నామండి. మనం ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ 156 గజాలు ఇంటి ముందు ఉన్నామండి. 23.5x60 డైమెన్షన్తో 156 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇంటి ముందు 40 ఫీట్ల రోడ్ ఉంటుంది. 40 ఫీట్ రోడ్ ఉంటుందండి ఇంటి ముందు. ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నాను చూడండి, కేవలం 64 లాక్స్లో ఉందండి. 156 గజాల ఇల్లు 64 లక్షల్లో ఉందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నామండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. ఫ్రంట్ ఫేసింగ్ 23.5 ఉంటుందండి. 23.5 డైమెన్షన్. డెప్త్ వచ్చేసి 60 ఫీట్స్ ఉంటుందండి. 60 అడుగుల పొడవు ఉంటుంది. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈవెన్ పార్కింగ్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే సైజ్లో పార్కింగ్ వచ్చిందండి. ఈజీగా ఒక ఫుల్ సైజ్ ఎస్యూవీ పడుతుందండి. ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ, ఇంకొక 2-3 బండ్లు కూడా పడతాయి అన్నమాట. అంత సైజ్లో పార్కింగ్ ఉంటుంది. ఇటువైపు సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఇక్కడ షూ ర్యాక్ కూడా వస్తుంది. 2.5 ఫీట్ సైజ్ సెట్ బ్యాక్ ఉంటుందండి. అండ్ ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. మెట్ల పక్కనే మనకి వాష్ ఏరియా ఉంటుందండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఇలా ఉంటుంది సెట్ బ్యాక్ ఏరియా. ఈవెన్ స్టేర్స్ కూడా మీరు గమనించినట్టయితే టోటల్గా మార్బుల్స్ యూజ్ చేయడం జరిగిందండి. ఎస్ఎస్ రెయిలింగ్తో వస్తుంది. ప్రజెంట్ సింగిల్ కోట్ పెయింట్ మాత్రమే అయిందండి. టోటల్గా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది హౌస్. ఇవి పార్కింగ్లో ఇచ్చిన టైల్స్ అండి. మెయిన్ డోర్ చుట్టూ కూడా గ్రానైట్ ఫినిష్ ఇవ్వడం జరిగింది. ఇది టేక్ మెయిన్ డోర్ అండి. రెండు వైపులో కూడా గ్లాస్ వస్తుందండి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్ యూజ్ చేయడం జరిగింది. హాల్ సైజ్ చూసుకున్నట్టయితే .8x22.4 సైజులో హాల్ వచ్చిందండి. మంచి సైజులో వస్తుంది హాలు. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ ఇచ్చారండి. సఫిషియంట్ లైటింగ్ ఉంటుంది. ఎదురుగా ఇక్కడ టీవీ యూనిట్ ఉంటుందండి. ఇక్కడ మధ్యలో ఆర్చ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇటువైపు చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే .11x8.8 సైజులో మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇలా వస్తుందండి. వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్లో. ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి ఇది. ఈవెన్ ఇందులో కూడా వెస్టర్న్ టాయిలెట్ వస్తుందండి. ఇటువైపు చూసినట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి.
ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 8.8x12.6 సైజ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ ఉంటుందండి. ఇక్కడే మనకి లో రూఫ్ కూడా వస్తుంది. ఇరవై 23.5x60 సైజ్ అండి. కొంచెం లైట్గా ప్రతి రూమ్ కూడా సన్నగా పోడు వస్తుంది అన్నమాట. డీసెంట్ సైజులోనే ఉంటాయి. ఇది పూజ కదండి, ఇది పూజ ఏరియా. అండ్ ఇటువైపు డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియాలో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. ఈస్ట్ వైపు మరియు నార్త్ వైపు కూడా రెండు వైపులో కూడా డోర్ ఇవ్వడం జరిగింది డైనింగ్ ఏరియా నుండి. ఇలా రెండు వైపులో కూడా డోర్ ఇచ్చారండి. ఈజీగా ఒక 6 చైర్ డైనింగ్ టేబుల్ పడుతుందండి. ఇక్కడ ఇటువైపు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. కిచెన్ చాలా పెద్దగా వచ్చిందండి. ఇక్కడ డిజైన్ చూడవచ్చు మీరు. కిచెన్ సైజ్ చూసుకున్నట్టయితే 1 షేప్లో వంట బండ వచ్చిందండి. 8.9x8.5 ఫీట్ సైజ్లో కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇలా వస్తుంది వంట బండ. ఇది వెనక వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా. అండ్ ఈ సెట్ బ్యాక్ ఏరియా సైజ్ చూసుకున్నట్టయితే 3.5 ఫీట్ సైజ్లో సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఇక్కడే వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. వెస్ట్ ఫేస్ కావడంతో ఇక్కడే బోరు మరియు వాటర్ సంపు కూడా ఈశాన్య ముళ్ళునే వస్తుందండి. ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి రాంపల్లి కరీంగూడలో ఉంటుందండి. రాంపల్లి విలేజ్ సర్కిల్ నుండి ఎడమ వైపు వెళ్తే కరీంగూడ వస్తుందండి. ఇటు వెనకల వైపు ఈసీఎల్ ఉంటుంది. స్ట్రేట్గా వెళ్తే గట్కేసర్ వస్తుందండి. కుడివైపు వెళ్తే చిర్లపల్లి వస్తుంది. అదే ఏరియాలో లెఫ్ట్ సైడ్లో కరీంగూడలో ఉంటుందండి హౌస్. ఇది రాంపల్లి విలేజ్ సర్కిల్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి దాదాపు 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ 156 గజాలు ఇల్లు అండి. ఇది 23.5x60 డైమెన్షన్తో వస్తుంది. ఇంటి ముందు 40 ఫీట్ల రోడ్ ఉంటుందండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 64 లాక్స్గా చెప్తున్నారండి. 64 లక్షలుగా చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఈ హౌస్ పైన 80% వరకు లోన్ కూడా వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మన ఛానల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి.